ఆయన ఉంటే ఇంతగా సమాజంలో పెట్టరేగిపోతున్న నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు దేవుడన్న ఆయన ఉంటే సుప్రీంకోర్టు బెంచ్ మీద కూడా సరైన జడ్జిమెంట్ రావడం లేదు. ఒక పేదలకి పేదవారికి అన్యాయం గురవుతున్నప్పుడు దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు కలగజేసుకోవడం లేదు? ఒక బైబిల్ ఎరుగని ఒక యంగ్స్టర్ అడిగే క్వశ్చన్. ఇక బైబిల్ ఎరిగిన వారు ఏమని అడుగుతారంటే దేవుడు అన్నవాడు ఉంటే చర్చిలు తగలబెడుతున్నారు, దేవుడు అన్న ఆయన ఉంటే మన క్రిస్టియన్ దేవుడు లేదా మన క్రైస్తవ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటే బైబిల్ తగలబడుతున్నప్పుడు ఒక సూపర్ మ్యాన్లా స్పైడర్ మ్యాన్లా సడన్ గా సీల్లోకి వచ్చి రేయ్ అనేసరికి అవురా అని ఒక పెద్ద ఇమేజ్ గీసుకుని ఉన్నావా అని దండం పెడితే ఎంత బాగుంటుంది. ఎందుకు దేవుడు సైలెంట్ కొట్టినట్టు? ఆ సైలెంట్ మధ్య మనకు వచ్చే హృదయం వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా? నాకు మొండి ప్రశ్నలు ఇలాంటివన్నీ ఇంత నిష్ఠగా ఈ యవన జీవితంలో అన్నీ మానుకొని మనం బతుకుతున్నప్పుడు ఈ బైబిల్ ఈరోజు ఈ ట్రెండ్కి సెట్ అవ్వకపోతే, ఈ బైబిల్ దేవుడు నిజం కాకపోతే నా పరుగంతా వ్యర్థమే కదా, అన్యాయం కదా. అన్యాయానికి గురవుతున్నప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు శద్రక్ మెషాకు అబద్నెగో యుద్ధంలో, మరి పేతరు చనిపోతున్నప్పుడు ఎందుకు దేవుడు కలగజేసుకోలేదు? మనం ఆన్సర్ పౌలు తల నరికేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కల చేసుకోలేదు? నీరో చక్రవర్తి నువ్వు ఆన్సర్. గ్రహంస్టీని దారుణంగా చంపేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగ చేసుకోలేదు? మన దగ్గర నువ్వు ఆన్సర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవం మీద వెచ్చల విధంగా దాడులు జరిగిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ఒకవేళ దేవుడే ఉంటే శ్రీలంకలో ఆ చర్చిలో ఆ బాంబు ఒత్తిడి జరగకుండా ఆపుండాలి కదా. సంఘం ఎన్నాళ్ళ నుండి దేశం కొరకు ప్రార్థన చేస్తుంది, మా దేశం మారాలి, మా దేశం మారాలి, మా దేశంలో అత్యాచారాలు పోవాలి, మా దేశంలో స్వతంత్ర భావజాలంలో సహోదర ప్రేమ రావాలి అని సంఘాలు, స్థానిక సంఘాలు, అంతర్జాతీయ సంఘాలు ఎన్ని ప్రేయర్ చేయట్లేదు ఇండియా కొరకు? ఎన్నాళ్ళు మేము ప్రార్థన చేయాలి, ఎన్నాళ్ళు ప్రభువా? కానీ నువ్వు నాకు ఆన్సర్ చేయట్లేదు. విశ్వాసీగా తన హృదయంలోంచి వస్తున్న ప్రశ్నలు చూడు. I am not answering my prayer, my Lord. నా ప్రార్థనలకు జవాబు దొరకట్లేదు నీ దగ్గర, ఇంతకాలం అడుగుతున్నాను. అన్యాయం జరుగుతుంది నా స్వదేశంలో, బలత్కారం జరుగుతుంది ఆడకూతుర్ల మీద, వ్యాపారాల మీద నా స్వదేశంలో, నా దేశంలో ఒకటా రెండా చెప్పుకోవడానికి ఇవన్నీ సమసిపోవాలని, ఇవన్నీ మాసిపోవాలని, ఇవన్నీ కనబడకూడదని కన్నీటి ప్రార్థనలు ఎంతకాలం చేశానయ్యా నీ ముంగిట. కానీ నువ్వు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పినా మౌనంగా ఉంటున్నావు. వై గాడ్ ఎందుకు నువ్వు సైలెంట్ కొట్టున్నావు? నాకు అర్థం కావట్లా, నాకు పిచ్చెక్కుతుంది. నీ ధర్మశాస్త్రాన్ని ముంగిడి పెట్టుకుని అన్యాయం జరిగిన దగ్గర నువ్వు కలగజేసుకుంటాను అంటున్నావు. ఎక్కడ కలగజేసుకుంటున్నావు? పేదలకు, పేదవారికి నేను సహాయకుండా అన్నావు. ఆశ్రదింపబడిన జనాంగానికి అనగా నీ సంఘానికి, ఇస్రాయేల్కి లేదా క్రైస్తవులకి, మాకు మిమ్మల్ని తాకినవాడు నా కనుగుడ్డును తాకనన్నావు. మీ మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టే అన్నావు. నన్ను ఎత్తుకుంటానన్నావు, నన్ను పట్టుకుంటానన్నావు, మృదు వచ్చే వరకు కాపాడుతానన్నావు. ఇంత శ్రమ జరుగుతున్నప్పుడు, ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు, సంఘం కూడా చిత్రవద గురైపోయి రక్తమై పారుతున్నప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? ఈరోజు మనం ఏమైతే అడగాలనుకుంటున్నామో ఈ నవనాగరికతలో TV9లో కానీ, NTVలో కానీ, ఈ న్యూస్ మీడియాలో లేదా నేషనల్ ఛానల్స్లో కానీ, ఇంటర్నేషనల్ ఛానల్స్లో కానీ డిస్కషన్ పెట్టుకునే వాళ్ళు ఇచ్చే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దేవుడు ఉంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయండి? లేడు దేవుడు. దేవుడు అన్నది పెద్ద వ్యాపారం, దేవుడు అన్నది పెద్ద బూటకం, దేవుడు అన్నది పెద్ద నాటకం, దేవుడు అనేదే అది ఒక పెద్ద మాఫియా అంటున్నారు. వాళ్ళ అన్నదానిలో వాళ్ళ హృదయంలో ఒక ఆన్సర్ ఉండొచ్చు, కానీ విశ్వాసిగా నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. వాళ్ళకి ఆన్సర్ చేయడానికి మిమ్మల్ని ఏదో రేపడానికి నేను చెప్పట్లా. నా హృదయంలో ఉన్న ఒకనాటి ప్రశ్నలు, నా హృదయంలో ఒక రోజు నాకు అందని ప్రశ్నలు, ఈరోజు ప్రతి ఒక్కరికి ఎన్నో మనసులో బైబిల్ బట్టి తిరుగుతున్నా మన మధ్యలో మనలో దోబూచులు ఆడుతున్న ప్రశ్నలు అవన్నీ మనం తెలుసుకోవాలి. ఏవా చూస్తున్నావా?
ఆడపిల్లలను పాడు చేస్తుంటే చూస్తున్నావు దేవుడా, బలత్కారం జరుగుతుంటే చూస్తున్నావు దేవుడా, ఉన్నావయ్యా అసలు నువ్వు, నేను నమ్ముకుంటున్నావయ్యా. నేనేం చెప్పుకుంటున్నా తెలుసు ఇరుగు పొరుగు దేశాల వారికి, నేనేమని మాట్లాడుకుంటున్నా తెలుసా ఇరుగు పొరుగు దేశాల వారికి, మేమేం చెప్పుకుంటున్నా తెలుసా, మై లార్డ్ ఐఎమ్ అపాయింటింగ్ పీపుల్స్, అడ్వర్టైజ్మెంట్ అది, మేము దీవింపబడిన వారం, మేము ప్రతిష్ఠింపబడిన వారం, మేము ఏర్పాటు చేయబడిన వారం, మా దేవుడు యెహోవా అని చెప్పుకుంటున్నా. కానీ నువ్వు మాకు ఆన్సర్ ఇవ్వట్లా, మమ్మల్ని పట్టించుకోడు మానేసాగదు. ఆ రోజు ఇస్రాయేలీలు, ఈరోజు క్రైస్తవు చచ్చి ఎంత చిందర వదరైపోతున్నప్పుడు ఏమైపోయావు దేవుడు, అర్థమవుతుంది యంగ్స్టార్స్, మీకు అర్థమైతేనే సొసైటీ బాగుంటుంది, మీకు అర్థమైతేనే రేపు క్రిస్టియన్కి ఫ్యూచర్ అనేది ఉంటుంది, మీకు అర్థం అవ్వాలి, మనకే అర్థం అవ్వాలి బైబిల్లో, మనకు తెలిస్తేనే రేపు పొద్దున సంఘానికి ఒక మంచి స్టాండింగ్ ఇవ్వాలి. ఇప్పటికే దొంగలు, మానవతావాదులు, పని కనీసం బైబిల్లో ఉన్న నీతిని కూడా అర్థం చేసుకోలేని వారు రకరకాల గొడవలకు పెద్ద పీటలు వేస్తున్నారు. అడిగితే ఏం తెలియదు, ఇలా పళ్ళు బిగించి దేవా చచ్చిపోయేలా ఉన్నానయ్య అంటే దేవుడు అంటాడు, కానీ మరి అంటాడు, అర్థమవుతుందా నీకు, ఇది అన్యాయం అక్రమం కత్తి పెట్టడం ఏంటని అడగకూడదండి. అపోస్తులు ఎందుకు బలైపోయారు అనుకుంటున్నారు, యాకోబుని చంపేస్తుంటే పేతురు ఇది అన్యాయం, మనం కూడా ఒక యూనిటీ ఉండాలి, లేవండి నజరేతు నుంచి, నా నజరేతు నుంచి మనం కూడా ఒక విప్లవం లేపాలి అనలేదట. నెక్స్ట్ నేనేనా అని రెడీ అయిపోయాడట. పౌలు గారిని తల నరికేస్తుంటే చూడండి క్రైస్తవం వెనకడుగు లేదట. ఏ అదంతే, ఆ సాంగ్ మీరు చూడాలి ఈరోజు, ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు అన్యాయమైన విశ్వాసాలు, ఎప్పుడు ఫ్రీడమ్ లేదంటే ఎప్పుడు ఇలా నది జరుగుద్ది, మిమ్మల్ని వేరలు ఎరలేసినట్లుగా, చేపలు ఎత్తుకెళ్ళిపోయినట్లుగా, ఇంకా మీకు పురుగుల్ని వాడుకున్నట్టుగా మిమ్మల్ని వాడుకునేవారు వస్తారు. నువ్వు కనుదృష్టి ఉంచాల్సినది నీ చుట్టూ జరుగుతున్న శ్రమ కాదు, నా దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడంటే ఏదో నా నుంచి క్వాలిటీ కోరుకుంటున్నాడు అని అర్థం. నాకు శ్రమ రావటం లేదంటే గుర్తుపెట్టుకోండి, నాకు ఇంకా స్టాండింగ్ రాలేదని అర్థం. నీ చుట్టూ ఇన్ని పరిస్థితులు జరిగిపోతున్నప్పుడు, ఇంతగా పెట్టలేకపోతున్నప్పుడు విశ్వాసకు అర్థం కావాలంట, నేను ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నాకు జవాబు ఇవ్వట్లేదంటే దేవుడు నన్ను ఇంకా కనిపెట్టమని కోరుతున్నాడని అర్థం. ఇంత అన్యాయం జరుగుతున్నా దేవుడు పట్టించుకోవట్లేదంటే దేవుడు ఏదో పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నాడని అర్థం. నీకు అర్థమవుతుందా, నేను చాలా చిన్న నేరో క్వశ్చన్స్ రేట్ చేసుకుంటాను. నేను ఏమనుకుంటాను అంటే నాకు శ్రమ వచ్చినప్పుడు నా చుట్టే చూసుకుంటాను, నాకే జరిగిపోవాలి, నాకే జరిగిపోవాలి. నీకు జరగాలి అంటే సొసైటీలో చాలా ఆన్సర్స్ దేవుడు డీల్ చేయాలి. దేవుడు నీకొక్కడికే దేవుడు కాదు, 750 కోట్ల మందికి దేవుడు. నీకొక్కడికి ఆన్సర్ చేయాలంటే 750 కోట్ల మందితో నీ జీవితం ముడిపడి ఉందన్న సంగతి నీకు తెలుసా? ఒకటి ప్రార్థన చేస్తానంట, దేవా దేవా కరువుతో చచ్చిపోతున్నాను ప్రభా, మా పొలంలో వర్షం కురిపించి అన్న, వర్షం పడతా వర్షం పడట్లా దేవుడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, గురిపించవయ్యా ఇప్పుడు మెతుకులు అడుగుతున్నావు, నీతిగానే కదా జీవిస్తున్నావు అని ఇక్కడ నుండి నేను ప్రార్థన చేస్తున్నాను. జేమ్స్గా అవతల ఊరు నుంచి మరొక ఆయన ప్రార్థన చేస్తున్నారు, బ్రదర్ రాజశేఖర్ గారు, ప్రభువా కోత కోసం పనుల మీద ఉంది ప్రభువా, వర్షం కొరకుండా చూడు ప్రభువా. ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి, ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి దేవుడు? ఇద్దరికి ఆన్సర్ ఇస్తాడు. టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి. అతనికి వర్షం పడాలి, నీ పంట కోటల్లోనికి వెళ్ళాలి. ఈడు పంట సర్దేంత వరకు నాకు వర్షం పడదు, దీని మధ్య టైం ఉంది, ఈ టైమే నా యాబకు కనిపెట్టు. వస్తానన్నవాడు పక్కా వస్తాడు, జరిగేది ఖచ్చితంగా జరిగిస్తాను, ఈ మధ్యలో టైం ఉంది వెయిట్ చేయి. వడ్డీకి ఇచ్చేవాడిని, ఇంకా అన్యాయపు సిరిని సంపాదించేవాడిని, ఇంకా అన్యాయపు ఆపు వ్యాపారం చేసేవాడిని, దోపిడీ సొమ్ము, ఇంకా బలత్కారం, నరహత్య, ఇలాంటి యాటిట్యూడ్ ఏ జనాంగానికైతే ఉందో వాళ్ళందరి సంగతి నేను చూస్తా. ఒక కల్దీల కొరకు కంప్లైంట్ చేస్తున్నావు, బిగ్ ఇమేజ్లో చూడు, యాబక్కు పెద్ద దృశ్యంలో చూడు,
నువ్వు కల్దీలను గురి పెడుతున్నా, నేను ప్రపంచ దేశాలను గురి పెడుతున్నా, ఇలాంటి పనులు చేసేవాడిని ఎవ్వడిని నేను వదలను. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? హిట్లర్ అందరినీ జయించాను అనుకున్నాడు, ఏం జయించాడు? ఏం జయించాడు? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. టైం ఉంటుంది, టైం ఉంటుంది ప్రతిదానికి. మరి యూదులు విశ్వాసులు చచ్చిపోయారు కదా, ఏంటంటే నీతిమంతులు చావు కూడా భయపడరు. నాకు అర్థమైంది ఏంటంటే, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నువ్వు చేసే టైంలో చేస్తావు. మీకు గుర్తుందో లేదో, ఒకరు యేసుక్రీస్తు వారిని ఇదే క్వశ్చన్ అడిగారు. ఏమని? ఎవరో శిష్యులు, ప్రభువా ఈ కాలంలో కూడా ఇశ్రాయేలుకి రాజ్యమును అనుగ్రహిస్తావంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అది తెలుసుకోవటం మీ పని కాదు. మీ పని ఏంటో తెలుసు? సువార్త ప్రకటన. వాళ్ళు కూడా జనరల్ క్వశ్చన్ రేజ్ చేస్తారు, ఇంత శ్రమ జరుగుతుంది కాదు ప్రభువా, నువ్వు మరలా ఇస్తావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అది మీ పని కాదు, సొసైటీలో ఏమైపోతుంది అన్నది మీ పని కాదు. మీరు జీవించాల్సింది ఆయన కొరకు, మీరు ప్రకటించాల్సింది ఆయన కొరకు, మీరు బ్రతకాల్సింది ఆయన కొరకు, మీరు ఆనుకోవాల్సింది ఆయన మీద. అంత సీరియస్గా ఇటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు ప్రభు. సువార్త కొరకు సీరియస్గా ఆలోచించండి, విశ్వాసంలో జీవించండి అన్నాడు. అవి తెలుసుకోవడం మీ పని కదా. ఆ పని ఎవరిది? దేవునిది. ఏ కాలంలో ఏం జరగాలో దేవుడు చూసుకుంటాడు, అది మీ పని కాదు. అందుకే రోమా ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేస్తున్నా, 3 శతాబ్దాల కాలం క్రైస్తవ్యాన్ని తొక్కేస్తున్నా, క్రైస్తవ్యం పెరిగిందే తప్ప తరిగిపోయింది, ఒరిగిపోయింది ఏమీ లేదు. పార్లమెంట్ లేదు, కొత్త జీవో చేస్తారని మన బిడ్డలందరూ కంగారు అయిపోతున్నారు. మనందరూ యూనిటీగా ఉండాలండి, మనంతా ఐక్యంగా ఉండాలండి, ఇలా లేకపోతే మనల్ని దేశం నుంచి వెళ్ళేసేస్తారండి. ఈ మాటలట వాక్యానుసారం కాదట, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు తప్ప ఆర్టికల్స్ వలన జీవించడట. నీతిమంతునికి వాక్యం ఆధారమే తప్ప ఎక్కడో పార్లమెంట్లో చేస్తున్న కొత్త చట్టాలు కాదట. నాకు ఎప్పటి వరకు చెప్పినా చట్టం అంటే గౌరవం, బైబుల్కి వ్యతిరేకం కానంత వరకు చట్టం నాకు గౌరవం. బైబిల్ని కాదని నా జీవితాన్ని కాదన్నప్పుడు నేను బైబిల్నే కోరుకుంటాను తప్ప చట్టం ముందు అవసరమైతే నా శిరస్సును ఇచ్చేస్తాను. అది విశ్వాసం. మనం దేవుని స్తుతించిన కన్నా గొప్ప కార్యం ఏమీ లేదు. ఆయన చేయాల్సిన టైంలో చేస్తాడు. ఏ టైంలో ఏ దేశం ఎలా ఉండాలో ఆయన చూసుకుంటాడు. విశ్వాసిగా నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అంటే విశ్వాసము ద్వారా జీవించావు.